ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చస్ ఆ లైఫ్ స్పేసెస్, గ్రీన్ విండ్స్. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేసింది. దీనిపైన వైసీపీ రియాక్షన్ ఎలా ఉంది తెలుసు. మాజీ మంత్రి పేరు నాని గారు సార్ ఎలా చూస్తారంటే చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ హైకోర్టు డిస్మిస్ చేసింది. తెలుగుదేశం శ్రేణులు కానీ చాలా మంది హోప్ పెట్టుకున్నారు చంద్రబాబు బయటకు వచ్చేస్తారని. ఎలా చూస్తారు? కోర్టుల్లో ధర్మాలు న్యాయాలు కూడా తప్పకుండా జరుగుతాయని చెప్పని ఇది ఒక తార్కాణం. సార్ అంటే చంద్రబాబు ఇంతకుముందు జడ్జి ముందు హాజరైన సందర్భంగా తాను ఏ తప్పు చేయలేదు, కావాలని ఇబ్బంది పెడుతున్నారు, నేను రాష్ట్రాభివృద్ధి చేశాను, దేశం ప్రజలు చూశారు నేను చేసింది అని చెప్పారు. అంటే బయట మీటింగ్లు చెప్పినట్టుగా, కార్యకర్తలకు మీటింగ్ చెప్పినట్టుగా జడ్జిలు కూడా చెప్తే అన్ని జరుగుతాయి అనుకుంటున్నాడు. జడ్జిలు మీటింగ్లు వినరు, వాళ్ళు చట్టానికి లోబడి తను ఆధారాలు చూపించుకుంటే తప్పితే పార్టీ కార్యకర్తలకు అమాయకమైన ప్రజలకు చెప్పినట్టుగా మీటింగ్లు చెప్తే అవి వినరు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్కిల్ డెవలప్ మీద ఒక పవర్ అసెంబ్లీ వేదిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? చంద్రబాబు ఏ రకంగా ఇప్పుడు వాళ్ళు మావాడు దొంగ కాదన్నారు, కాదురా మీవాడు గజితంగరా బాబు ఈ రకంగా జనం సొమ్ము తినేశాడని చెప్పి చెప్పడం కోసం విడమర్చి ఏమేమి తప్పులు చేశాడు, ఏమేమి పాపాలు చేశాడు, అసలు దీన్ని స్కీమ్ ఎట్టా, కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం ఎట్లా చేశాడు ఈ డబ్బులు తినేటాక అని చెప్పి అనేది చూపించాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బయట ఒక పవర్ పాయింట్ పైఎవల కేసులు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వివరించారు. అసలు స్కామ్లో చంద్రబాబు నాయుడు తప్పు లేదు, అసలు నిధులు కూడా ఆయనకి వెళ్ళలేదని ఒక కామెంట్ చేశారు. ఏమండి షార్ట్ ఫిల్మ్ తీసుకోమని చెప్పండి దాని బదులు. నిజంగా వాళ్ళలో నిజాయితీ ఉంటే, పైఎవల కేసులో నిజాయితీ ఉంటే, తెలుగుదేశం పార్టీలో నిజాయితీ ఉంటే, వాళ్ళ దగ్గర చంద్రబాబు ఏమి చేయలేదనేటువంటి దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీలో వాదించవచ్చు కదా, మమ్మల్ని నిలదీయచ్చు కదా, ప్రభుత్వాన్ని నిలదీయచ్చు కదా, మెడప కాలర్ పట్టుకుని ఇది తప్పు, ఈ కాగితాలు తప్పు, సంతకాలు తప్పు, ఈ సంతకం చంద్రబాబుది కాదని నిన్నదాకా సంతకాలు పెట్టలేదన్నారు, 13 చోట్ల సంతకాలు పెట్టాడు. రూల్స్ని కాదని, రూల్స్ని తుంగలో తొక్కి డబ్బులు రిలీజ్ చేయండి అని చెప్పి దబాయించాడు, బెదిరించాడని చెప్పి ఫైల్ నోటింగ్స్ ఉన్నాయి. ఇంకేం కావాలి? సీమెన్స్ అనేది దొంగ కంపెనీ, అంటే డొల్ల కంపెనీ, అది తప్పు, అది సీమెన్స్ పేరు మీద డొల్ల కంపెనీలు పెట్టి డబ్బులు ఎత్తేసాడు చంద్రబాబు అని చెప్పని ఆధారాలతో చూపించారు. ఇక్కడికి వచ్చి చెప్పొచ్చు కదా, ఇక్కడికి వచ్చి కదా మాట్లాడాల్సింది. ప్రజావేదికను లేచి పార్టీ వేదికలు అంటే అక్కడే అర్థమైంది చంద్రబాబు తిన్నాడని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారని. అంటే మా వాయిస్ వినిపించడానికి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మేము బయట అసెంబ్లీ సమావేశంలో బాయ్కాట్ చేసామని అచ్చెన్నాడు అన్నారు. ఏ అచ్చెన్నాడు పిచ్చినాడు ఇవన్నీ సొత్తి కావాలి కానీ అరే ఉండమని చెప్తే ఇవాళ 3 నలుగురు సస్పెండ్ అయ్యారు ఏళ్ళు ఊతున్నందుకు. మిగతా వాళ్ళు ఉన్నారు కదా, బాలకృష్ణ ఉన్నాడు కదా సినిమాల్లోనేనండి, ఇక్కడ కూడా వాదించవచ్చు కదా, వాదించి వాళ్ళ భావన నిర్దోషాన్ని ఇక్కడ నిరూపించవచ్చు కదా అసెంబ్లీలో, మేము కూడా తలకాయించుకునే వాళ్ళం కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ సిబిఐ ఎంక్వైరీ జరగాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ఎలా చూస్తారని ఈ కేసుకు సంబంధించి? నేను చూసేది ఏముంది ఆయన అడగాలి మీరు. అంటే ఎలా అంటే ఈ కేసులో ఖచ్చితంగా తప్పు జరిగింది, ఆధారాలు కూడా ఉన్నాయని ఫిల్లో మెన్షన్ చేశారు పిటిషన్. సార్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చేసాం మాకు తెలీదు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది కదా, ఆధారాలు చూపించింది అసెంబ్లీలో, ఆధారాలు ఉన్నాయి, దొరికేశాడు కాబట్టి కదా ఏ కోర్టులో రావట్లేదు బయటికి. దాని గురించి సెంట్రల్ జైలు వేదిక తన తండ్రిని చంపాలని చూస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ అని నిన్న నారా లోకేష్ ట్వీట్ చేశారు. ట్వీట్ మీద చెప్పాడుగా దోమలతో చంపాలని చెప్పని. చంద్రబాబు నాయుడు మామూలుగా జనాలను కలుసు చంపు, ఇన్నేళ్ళు ఎంతమందిని చంపు, కొన్ని కోట్ల మందిని చంపుకు తిన్నాడు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కలిపి దోమలకు చచ్చిపోతాడండి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే కూడా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వకుండా బయట ఎందుకు ఇచ్చుకుంటున్నారు? ఖచ్చితంగా ఇక్కడే మేము చర్చకు సిద్ధమని చెప్పాము కానీ వాళ్ళు పోడియం వద్దకు వెళ్ళి స్పీకర్ వద్దకు వెళ్ళి ఆందోళన చేసి చెడగొట్టుకున్నారని చెప్తున్నారు. ఇక్కడ వాయిస్ వినిపించడానికి వాళ్ళకి అవకాశం లేదు, చంద్రబాబు తప్పు చేయలేదని వాళ్ళు చెప్పలేరు కాబట్టే బయటికి వెళ్ళి మీటింగ్లు పెట్టుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ హడావిడి చేస్తున్నారంటూ మాజీ మంత్రి పేరు నాని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫనీతో రాజేష్ ఆర్టీవీ అమరావతి.